అయితే మేమేం చేసినామంటే ఇప్పుడు ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నాం. హరిశ్చంద్ర ఘాట్లో బోట్ ఎక్కి అంటే అక్కడి నుంచే మొత్తం ప్యాకేజ్ అనమాట. సోమేశ్వర ఘాట్లో ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మణికర్ణిక ఘాట్కు 12 వెళ్ళి స్నానం చేసి మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్లో మమ్మల్ని వదిలేసేటట్టుగా మొత్తం ప్యాకేజు. సో అది అంటే మొత్తంగా మేము ఒక 14 వరకు ఉన్నాం కాబట్టి పిల్లలతో సహా కలిపి 1500 ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామనమల. వీడియోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కాశీ అంటే విశ్వనాథుడు, గంగానది తర్వాత గుర్తొచ్చేది ఘాట్లే. ఈ వారణాసిలో గంగానది వెంట మొత్తం ఘాట్లు 84 ఉంటే అందులో ముఖ్యమైనది 25 ఘాట్లు. అన్నీ పక్కపక్కనే ఆనుకుని ఉంటాయి, అన్నీ స్నానఘాట్లే. రెండు మాత్రం దాన సంస్కారాల ఘాట్లు, ఒకటి హరిశ్చంద్ర ఘాటు, ఇంకొకటి మణికర్ణికా ఘాట్. ఇక్కడ ఘాట్లన్నీ రాజులు, పురప్రముఖులు, ఇతర ప్రధాన పదవిలో ఉన్నవారు నిర్మించినవి కాబట్టి వారి పేరు మీద కనిపిస్తాయి. ఇక్కడ ఘాట్ల సందర్శనం కొన్ని వేలాది మందికి జీవనోపాధి. ఇంజన్తో నడిచే బోటు, తెళ్ల సహాయంతో నడిచే పడవలు కాశీ సందర్శనానికి వచ్చే భక్తులకు ఘాట్లను చూపిస్తూ ఉంటాయి. ఇదిగో మన మాటల్లోనే సోమేశ్వర ఘాట్ వచ్చి చూడండి, ఇక్కడే మనం పిండ ప్రధాన కార్యక్రమం జరిపించబోయేది. ఇక్కడికి వచ్చినాము, మనం చూడొచ్చు కూడా, ఇక్కడ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమం కోసం వస్తున్నారు. సో అది ఇక్కడ మాట్లాడుకొని వచ్చినాము. ఇక్కడ కార్యక్రమం అయిపోయినాక మళ్ళీ మణికర్ణిక ఘాట్కు వెళ్ళి అక్కడ కూడా స్నానం చేయడం కోసం వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్కు రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా పిండ ప్రధానానికి అవసరమైన సామాగ్రి అంతా దొరుకుతుంది. ఇక్కడ పూజారి ఒక్కరికి 1100 చొప్పున తీసుకొని కార్యక్రమం జరిపించాడు. ఆ పూజారి కూడా మన తెలుగు ఆయనే, ఆంధ్ర కాకినాడ నుంచి వచ్చారట. మొత్తానికి కార్యక్రమం విజయవంతంగా ముగించుకొని ఇక మనం మణికర్ణిక ఘాట్కు బయలుదేరుతుంది. ఇగో కనిపిస్తుంది చూడండి, ఇదే దశాశ్వమేధ ఘాట్. ఇక్కడే ప్రతిరోజు సాయంత్రం గంగాహారతి ఇస్తూ ఉంటారు. ఆ టైంలో వేలాది మందితో ఈ ఘాట్ నిండిపోతుంది. ఘాట్ల సందర్శనకు పడవలు మాట్లాడుకునే సందర్శకులకు సాయంత్రం టైంలో ఈ గంగాహారతిని చూపించడం కూడా ప్యాకేజీలో భాగంగా ఇక కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే లలిత ఘాట్. కొత్తగా నిర్మించిన ఈ ఆర్చ్ విశ్వనాథ ఆలయం వరకు నిర్మించిన కారిడార్కు ఇదే గేట్. ఈ పక్కనే నిర్మిస్తున్నది బహుశా లిఫ్ట్ కమ్ ఎస్కలేటర్ అనుకుంటున్నాం. ఇక అలా ముందుకు వస్తే ఆ వంగిపోయిన ఆలయం కనిపిస్తుంది చూడండి, ఇదే మణికర్ణిక ఘాట్. ఈ మణికర్ణిక ఘాట్లోనే సరిగ్గా 12 స్నానం చేయాలట. అలా చేస్తే కాశీలో యజ్ఞం చేసిన పుణ్యం లభిస్తుందట. ఇప్పుడు మనం ఉన్నది మణికర్ణిక ఘాటు. మణికర్ణిక ఘాటు చాలా ఫేమస్, ఎందుకంటే గంగా స్నానం ఇక్కడ 12 ప్రాంతంలో స్నానం చేయడం చాలా పరమ పవిత్రంగా భావిస్తారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌలి విహారిణి విమలే మమమతి రాస్తాం తవ పద కమలే. గంగా దేవికి ఇది శ్లోకం అనమాట. ఈ శ్లోకం చెప్తూ ఇక్కడ స్నానం చేయొచ్చు. అదేవిధంగా మనం కూడా ఏ పూజా కార్యక్రమాలు నిర్వహించినా గంగని పరమ పవిత్రంగా భావిస్తూ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటే మనం ఏది చేసినా గంగానది మన పాపాలన్నింటినీ కడిగేస్తుంది అంటారు. అందులో భాగంగా మనం మణికర్ణిక ఘాట్, ఇది గంగానదిలో కాశీలో ఉన్న ప్రముఖ ఘాట్ ఇది. ఇక్కడ 12 ప్రాంతంలో స్నానం చేస్తే పరమ పవిత్రంగా భావిస్తారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాము. ఇదే మణికర్ణిక ఘాటు మనం చూడొచ్చు, నా వెనక కనిపిస్తోంది కదా, చాలా బాగుంది. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది, దండం పెట్టుకోవచ్చు. అదేవిధంగా కాకపోతే ఇక్కడ కాస్తంత నీళ్ళలో ఇట్లా బొగ్గులు పడి ఉంటాయి, బొగ్గులు ఉంటాయి నీళ్ళలో. అదేవిధంగా అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్ అంటే నీళ్ళు కొద్దిగా మురికి అనిపిస్తాయి చూస్తందుకు కానీ, కానీ నీళ్ళలోకి దిగినంత మాత్రం తర్వాత మాత్రం చాలా ఫ్రెష్గానే అనిపిస్తుంది. ఈ మణికర్ణిక ఘాట్నే మహాశ్మశానం అంటారు. ఇక్కడ కంటిన్యూగా చితి కాలుతూనే ఉంటుంది. ఆ భస్మాన్ని కూడా ఈ గంగలో కలుపుతూ ఉంటారు, అందుకే మీకు నీళ్ళలో కూడా కాలిపోయిన బొగ్గులు కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఈ నీరులోతు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక టెంపుల్ వంగిపోతుంది, మీకు అది చూపిస్తుంది. ఎప్పుడో చాలా పురాతన కాలంలో కట్టిన టెంపుల్ ఇది. ఇదిగో ఇదే ఆ టెంపుల్. దీని పేరు రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్. ఇది సుమారుగా 500 ఏళ్ల క్రితమే కట్టిన ఆలయంగా చెప్తారు. ఈ ఆలయం ఒకవైపు ఒరిగిపోయి ఉంటుంది. దీన్నే కాశీ కర్వత్ అని కూడా అంటారు. కర్వత్ అంటే ఒరిగిపోయిన అని అర్థం. దీన్ని ఇండియన్ పీసా టవర్ అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే ఇటలీలో ఉన్న పీసా టవర్ కూడా ఇలాగే ఒరిగిపోయి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అయితే అది కేవలం 4 డిగ్రీల వరకు మాత్రమే ఒరిగి ఉంటే కాశీ మణికర్ణికా ఘాట్లో ఉన్న ఈ ఆలయం ఏకంగా 9 డిగ్రీల వరకు ఒరిగిపోయి ఉంటుంది. అయితే దీనికి మాత్రం పీసా టవర్ అంత ప్రాచుర్యం మాత్రం ఎందుకో లభించలేదు. ఈ ఆలయం ఇలా ఒరిగిపోవడం వెనక మాతృదేవత గొప్పతనాన్ని వివరించే ఒక కథ ఉంది. దీని మహారాజా మాన్సింగ్ దగ్గర ప్రధాన పదవిలో ఉన్న ఒక ప్రముఖుడు తన తల్లి అయిన రత్నాబాయి పేరు మీదుగా శివుడి ఆలయాన్ని నిర్మించాడట. అయితే అంత గొప్ప పని చేసిన ఆయనకు కాస్తంత గర్వం పెరిగిపోయి దీన్ని నిర్మించడంతో ఇక నా తల్లి రుణాన్ని తీర్చుకున్నట్లే అన్నాడట. ఆ వెంటనే ఆలయం ఒకవైపు ఒరిగిపోయిందంట. అంటే ఎవరెన్ని గొప్ప పనులు చేసినా తల్లి రుణంతో వెలకట్టలేమని నిరూపించడానికే ఈ ఆలయం ఒరిగిపోయింది అంటారు. ఇది పీసా టవర్ కంటే ఎక్కువ ఎత్తు అని కూడా అంటారు. ఆలయం పునాదితో సహా ఒరిగిపోయి కనిపిస్తుంది. గంగానదిలో నీళ్ళు ఎక్కువగా ప్రవహించినప్పుడు ఆలయం మునిగిపోతుందట కూడా. అయితే ఎన్ని వరదలు వచ్చినా ఏకంగా 9 డిగ్రీలు వంగిపోయి ఉన్నా కింద అడుగు అంతా నీటి ప్రవాహంలోనే ఉన్నా ఇంకా ఆలయం ఎందుకు మొత్తం పడిపోలేదు అన్నది అర్థం కాని విషయం. దీన్ని ఈశ్వరుడి మహత్యంగానే చెబుతుంటారు. ఇంకా ఇలాంటి ఎన్ని వింతలు విశేషాలు కాశీలో మనకు తెలియకుండా ఉన్నాయో అనిపిస్తుంది. ఇక మనం ఘాట్ల సందర్శనం పూర్తి చేసుకొని హరిశ్చంద్ర ఘాట్కు వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హరిశ్చంద్ర ఘాట్కు వచ్చినాము. మీకు ఇప్పుడు ఒకసారి హరిశ్చంద్ర ఘాట్ కూడా విజువల్ చూపిస్తాను మీకు. హరిశ్చంద్ర ఘాట్ ఏంటంటే ఫేమస్ సత్య హరిశ్చంద్రుడు అని పిలిచే హరిశ్చంద్రుడు కాటి కాపరిగా పనిచేసింది మీకు వృత్తాంతం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఘాట్కి హరిశ్చంద్ర ఘాట్ అని పేరు వచ్చింది. ఇది హరిశ్చంద్ర ఘాట్ ఎంట్రన్స్. ఇది ఇక్కడి నుంచి వస్తే మీకు కింద ఇదొకటి హరిశ్చంద్ర టెంపుల్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూస్తుండవచ్చు చితి కాలుస్తూనే ఉన్నారు. ఇగో ఇట్లా వరుసగా చితి కాలుస్తున్నారు. కాశీకి వచ్చి మరణించాలని కోరుకునేవారు కొందరైతే ఎక్కడ చనిపోయినా ఇక్కడే దహన సంస్కారాలు జరగాలని కోరుకునేవారు మరికొందరు. అలా వచ్చే మృతదేహాలకు దహన సంస్కారాలతో ఈ హరిశ్చంద్ర ఘాట్, ఆ మణికర్ణికా ఘాట్లు 6 చితి ప్రదేశాలుగా మారిపోతాయి. అంటే 24 గంటలు 365 రోజులు ఇక్కడ ఏదో ఒక చితి కాలుతూనే ఉంటుందట. ఆ మణికర్ణికా ఘాట్కు ఈ హరిశ్చంద్ర ఘాట్కు సంబంధం ఏమిటంటే సత్యహరిశ్చంద్రుణ్ణి కొనుక్కొని ఇక్కడ ఘాట్కు కాపరిగా నియమించిన వ్యక్తి ఆ మణికర్ణికా ఘాట్ యజమానినట. ఈ దహన సంస్కారాల ఘాట్కు వస్తే ఎవరికైనా ఒక్కసారిగా వైరాగ్యం పుట్టుకొస్తుంది. మీరు ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఒకవైపు జీవితపు చరమాంకాన్ని ప్రతిబింబించే చితి మండుతుంటే మరోవైపు లగ్జరీకి మారుపేరుగా చెప్పుకునే ఒక క్రూజ్ షిప్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. ఇదే కదా జీవిత సత్యం. బతికినన్నాళ్ళు విలాసాల కోసం వెంపర్లాడే మనిషి తన చిట్ట చివరి మజిలిని మర్చిపోతున్నాడేమో. ఎంత సంపాదించినా ఎంత వైభవంగా బతికినా చిట్ట చివరికి ఈ శరీరం అనే కట్టే ఇలా కాలిపోవాల్సిందే కదా అనిపిస్తుంది. అసలు మనకు జన్మ పరమార్థం ఏమిటో చెప్పడానికే మనం కాశీ ప్రయాణం కానీ ఆ విశ్వనాథుడి దర్శనం కానీ ఇదిగో ఇలా చితిమంటలు వారని మహాశ్మశానాన్ని చూపిస్తాడా భగవంతుడు అనిపిస్తుంది. అందుకే ఇది మహాశ్మశానం మాత్రమే కాదు మహావైరాగ్యపురి కూడా. ఈ హరిశ్చంద్ర ఘాట్తో మన ఘాట్ల సందర్శన ముగిసింది. కానీ జీవితాన్ని ఓడబోసే కొత్త ఆలోచనలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కాశీలోని మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం చేయించడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్స్ షేర్స్ కూడా. ఇక లాస్ట్ వీడియోలో నేను ఒక ప్రశ్న అడిగాను, దానికి అనుకున్నంత స్పందన అయితే ఇంకా రాలేదు. అందుకే మరికొంత సమయం తీసుకుందామని అనుకుంటున్నాను. ఆ ప్రశ్నకు మీ కామెంట్ల రూపంలో జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. ఇక ఉంటాను ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాలా.